చిన్నారులు, దశరథుడు తన మందిరానికి వచ్చేసరికి కైకేయి గొప్ప నాటకం ఆడింది. నగలన్నీ తీసిపారేసింది. తలలో ఉన్న పువ్వులు విసిరేసి జుట్టు విరబోసుకుని నారచీర కట్టుకుని నేలమీద పడుకుంది. దగ్గరకొచ్చిన దాసిల్ని కసిరికొట్టి పంపించేసింది. ఆ దృశ్యం చూసి దశరథుడు చలించిపోయాడు. కైక ఆయనకు ముద్దుల భార్య. అలాంటి ముద్దుల భార్య ఇలా పడిపోయి తన రాకను కూడా లక్ష్యపెట్టలేదే. దగ్గరగా కూర్చొని ఏం జరిగిందని ఆత్రుతగా అడిగాడు. అప్పుడు కైకేయి ఏడుపు లంకించుకుంది. ప్రియమైన కైకేయి, ఏమిటి, ఏం జరిగింది, నిన్ను ఎవరు ఏమన్నారు, ఎందుకే విచారం, ఎందుకే కోపం? నేనున్నాను కదా, నీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. లే, ఏం జరిగిందో చెప్పు. నీకు కోపం బాధ తెప్పించిన వారు ఎవరో చెప్పు, వెంటనే శిక్షిస్తాను. లే చెప్పు అని బుజ్జగించాడు దశరథుడు. నన్ను ఎవరూ ఏమీ అనలేదు. మీరు నా కోరిక తీర్చరేమో అన్న బాధతో కుంగిపోతున్నాను. నా కోరిక తీరుస్తానని చేతిలో చెయ్యి వేసి చెప్పండి అంది కాస్త ఏడుస్తూ కాస్త గోముగా కైక. ఓ, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. ఏం చెయ్యమంటావో చెప్పు, ఏం కావాలో చెప్పు. నువ్వు ఏం కావాలన్నా, ఏ కోరిక కోరినా నేను చెల్లిస్తాను, ఇదే నా శపథం అని చేతిలో చెయ్యి వేసి చెప్పేసరికి కైకేయి తన మనసులోని మాట చెప్పేసింది. నాథా, మునుపు దేవాసుర సంగ్రామంలో మీరు గాయపడి మూర్చపోయారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి మరీ మిమ్మల్ని కాపాడానని మీరు నాకు 2 వరాలిచ్చారు, జ్ఞాపకం ఉందా? ఆ వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇవ్వండి అంది కైకేయి. హోస్, అంతే కదా, దానికోసం ఇంత ఆర్భాటం, ఇంత అలక ఎందుకు? అడుగు, వెంటనే తీరుస్తాను అన్నాడు దశరథుడు ఆనందంగా. ఇక కైకేయి ఏ మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇదే ముహూర్తానికి నా కుమారుడు భరతుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. రాజును చెయ్యాలనుకున్న రాముణ్ణి 14 అడవికి పంపించండి. ఇవే నా 2 కోరికలు, తీర్చండి మరి అంది కైకేయి. అంది ఆ మాట వినగానే దశరథుడికి ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. తను విన్నది నిజమా కాదా అని విస్తుపోయాడు. మాట తడబడింది. కైకేయి, ఇవా నీ కోరికలు? ఎవరికీ హాని తలపెట్టని సుగుణాభిరాముణ్ణి అడవులకు పంపాలా? ఏం తప్పు చేశాడని, ఏం ద్రోహం తలపెట్టాడని, ఏమిటి నీ పిచ్చి కోరికలు అన్నాడు దశరథుడు ఆవేదనగా. ఈ కోరికలు తీరుస్తానని మాట ఇచ్చారు, తీర్చండి, మారు మాట్లాడకండి అంది కైక తీవ్రంగా. దశరథుడు కోపంతో మండిపోయాడు. ఆ కోపానికి శరీరం వణుకుతూ ఉంటే, పోసి దుర్మార్గురాలా, ఎవరు నేర్పారు నీకీ దుష్టబుద్ధి? ఇలాంటి కోరికలు కోరినందుకు నిన్ను ఏం చేసినా పాపం లేదు. నా చేత ప్రమాణం చేయించుకొని అసంబద్ధమైన కోరికలు కోరతావా? నిన్ను నరికి పారేయాలన్నంత కోపం వస్తుంది అని ఆవేశంగా అరిచి దశరథుడు మూర్చపోయాడు. దశరథుడు మూర్చిల్లాడని విని మంత్రులు, రాముడు కైకేయి మందిరానికి పరుగు పరుగున వచ్చారు. రాముడు తండ్రిగారికి సేద తీర్చాడు. ఏం జరిగిందని కైకేయిని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఆ వరాలు 2 నేనడిగాను, ఆయన ఇచ్చినట్టే. ఇక నువ్వు అడవికి బయలుదేరు. కాసేపటికి నీ తండ్రి కోలుకున్నాక నే చెబుతాలే అంది కైక నిష్ఠూరంగా. అప్పుడు రాముడు, అవశ్యం మాత, తండ్రిగారి ఆనతి ప్రకారం